Hi, love you. Welcome back to Manabadi channel. This is Ravi. MCET 2024. Rastunnaro exams. So, ee chapter nunchi manaki enni questions vastunayi. ఏ చాప్టర్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్ నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలో ఈ విధంగా మీకు అందిస్తాను స్టూడెంట్స్. వన్ ఏ కోసం క్లియర్గా మాట్లాడదాం, వన్ బి అండ్ టూ ఏ, టూ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ప్రతి వీడియో మీకు హెల్ప్ అయ్యే వీడియో ఉంటుంది స్టూడెంట్స్. మనం ప్రతి వీడియోలోని వెయిటేజ్ ఇస్తున్నాము, ప్లానింగ్ ఇస్తున్నాం స్టూడెంట్స్. ఫాలో చేయండి, మంచి మార్క్స్ ఈ ఎంసెట్కి గెయిన్ చేయండి. సో స్టూడెంట్స్, మీరు మంచి ర్యాంక్ సాధించాలి, మంచి కాలేజ్ వెళ్ళాలి, తక్కువ ప్రిపరేషన్స్తో ఎక్కువ మార్క్స్ సంపాదించుకోవాలి, అసలు టెక్నిక్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి ఇలాంటివి తెలియాలి అంటే మా ఛానల్ ఫాలో చేయండి. ఖచ్చితంగా ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. దాని ద్వారా మీరు ఎంసెట్ని ఈజీగా ట్రాక్ చేసి మీరు అనుకున్న గోల్కి, అనుకున్న కాలేజ్కి రీచ్ అవుతారు స్టూడెంట్స్. సో ప్రిపరేషన్ భాగంగా ఫస్ట్ ఏ చాప్టర్ ఫాలో చేయాలో, నెక్స్ట్ ఏ చాప్టర్ ఫాలో చేయాలో కూడా మన నుంచి ఉంటా స్టూడెంట్స్, ఫాలో చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. సో వన్ ఏ కోసం మాట్లాడితే ఫంక్షన్ నుంచి నేను ప్రాపర్ ట్రయాంగిల్ అన్ని చాప్టర్స్ మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. సో ఫంక్షన్స్లో మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, 3 to 4 క్వశ్చన్స్ ఈసారి ఎంసెట్కి వస్తాయి స్టూడెంట్స్. అంటే దాదాపుగా 3 to 4 మార్క్స్ మనకి వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్, ఇండక్షన్ నుంచి ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో 1 మార్క్. మ్యాట్రిసెస్లో అయితే మనకి 2 to 3 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే 2 to 3 క్వశ్చన్స్ మనకి రావచ్చు. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి 2 క్వశ్చన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్ ప్రోట్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో మనకి 3 to 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3 to 4 క్వశ్చన్స్. అంటే ఒక పేపర్లో 3 క్వశ్చన్స్ రావచ్చు, ఒక పేపర్లో 4 క్వశ్చన్స్ రావచ్చు. మీకు షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అలా ఉంటాయి, చాలా షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు పేపర్ అనేది ఒక్కొక్క పేపర్ ఒకలా ఉంటుంది స్టూడెంట్స్, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, దీంట్లో సబ్ మల్టిపుల్స్, మల్టిపుల్స్, కాంపౌండ్ యాంగిల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, సో ఇలాగ మీకు చాలా చాప్టర్స్ ఉంటాయి కాబట్టి ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకు 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. సో 4 to 5 మార్క్స్, కాంపౌండ్ యాంగిల్స్ కానీ, మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్స్ కానీ, పిరియాడిసిటీస్ కానీ, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని మీకు సపరేట్గా ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి వస్తుంది. అందుకోసం మనకి 4 to 5 మార్క్స్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్. సో ఓవరాల్గా మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, వెయిటేజ్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటాను. దీంట్లో ఫస్ట్ ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలంటే ఫంక్షన్స్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్స్ చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మనం ఫస్ట్ కనిపించింది చదివేశాము, నెక్స్ట్ ఇంకోటి చదివేశాము, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదివేశాము అనుకుందాము, అప్పుడు మీ కష్టం వేస్ట్ అయిపోతుంది, మీ కష్టం వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్లానింగ్ లేకపోతే మనం ఎంత ఎక్కువ కష్టపడినా సరే మార్క్స్ తక్కువ వస్తాయి. సో ప్లానింగ్లో వెళ్ళండి, తక్కువ కష్టపడండి, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి, అదే తెలివైన పని. సో మనం ఎంతసేపు మనం టెక్నిక్స్, ఏ క్వశ్చన్ చేస్తే ఎగ్జామ్కి వస్తాయి, సో ఎలా చేస్తే మార్క్స్ బాగా వస్తాయి, అలా ఆలోచించండి, అలా ఫాలో చేయండి. మేము కూడా అలాంటి వీడియోస్ తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్స్ చేయండి, తక్కువ టైం పడుతుంది, ఎక్కువ మూవ్ అయిపోవచ్చు, ఈజీగా 3 to 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేసుకోవచ్చు. సో ఫంక్షన్స్ మెయిన్ మనం మనది. నెక్స్ట్ మ్యాట్రిసెస్ చేయండి, ఇది సెకండ్, ఇది అయిపోయిన తర్వాత ఈ చాప్టర్కి రండి. ఓకే, దాని తర్వాత మనం ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి వెళ్ళిపోండి, ఇది కూడా ఈజీగా ఉంటుంది. థర్డ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండక్షన్స్ చేయండి, 4th ఉంటుంది, లేదా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చేసుకోండి, ఎందుకంటే ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్ తర్వాత ప్రోట్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి లింక్స్ ఉంటాయి కాబట్టి ఈ రెండు కలిపి వేసుకుంటా అంటే వేసుకోండి, దాని తర్వాత దీనికి 5th పెట్టుకోండి, ఇలా చేసుకోండి. అప్పుడు మనకి ఇవి లైట్ వెయిట్గా ఉంటాయి, ముందుకు మూవ్ అవచ్చు. అదే ట్రిగ్నోమెట్రీ అనుకో, డెప్త్ క్వశ్చన్స్ అడిగేస్తాడు, మనకేం అర్థం కాదు, అక్కడక్కడే ఉంటాము, సగం సమ్మ వస్తుంది సగం సమ్మ రాదు, ఈ ఎంసెట్ ఏంటి ఎంత కష్టంగా ఉంది, నా వల్ల కాదు అని ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ పెరిగిపోతుంది, దాంతో మనం ముందుకు వెళ్ళలేము. ఇవి అనుకో మనం చేయగలుగుతాం ఈజీగా. ఇవి కూడా ఎలా చేయాలనుకుంటున్నారు, ఎవరైతే ఇప్పుడు మీ కాలేజ్ సపోర్ట్ చేయట్లేదు, మీరు సెల్ఫ్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి, ఫంక్షన్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ ఐపీ ప్రిపేర్ అయిపోండి. ఐపీ వెయిటేజ్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇస్తాము, ఎంసెట్ క్లాసెస్ కూడా చెప్తాము స్టూడెంట్స్, ఫాలో చేయండి.
అయితే మనం ఐపీఎల్ ప్రిపరేషన్స్ అయిపోవాలి. ఐపీఎల్ ఉన్న ఫంక్షన్ సమ్స్, ఐపీఎల్ ఉన్న మ్యాట్రిక్స్ సమ్స్ అవి బాగా ప్రిపేర్ అయిపోయాం అనుకుందాం. ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ సమ్స్ కోసం చూసుకుంటే మనం అక్కడి నుంచి బేసిక్స్ బాగుంటాయి కాబట్టి ఈ సమ్స్ ఈజీగా చేయగలుగుతారు. మనకి ఎంసెట్లో కావాల్సింది ఒక ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యం కావాలి ఎంసెట్లో. ఎందుకంటే సమ్స్ ఏ సమ్స్ అయినా సరే ఎంసెట్ చూస్తే మనకి సమ్స్ రావు, భయం వేసిపోతుంది. అరే మనం చేయగలుగుతామా లేదా, నాకు ఈ సమ్ రాలేదు, ఇలా తప్పు అవుతుంది ఎలాగా అని భయం వేసిపోతుంది. కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్ కావాలంటే ఫస్ట్ ఈజీగా ఉన్నవి, మన కాన్ఫిడెన్స్ నిలబెట్టేవి ఫస్ట్ చేయాలి. దాని తర్వాత రానివి కష్టంగా ఉన్నవి ట్రై చేస్తే మన కాన్ఫిడెన్స్కి ఏం ప్రాబ్లం లేదు, మనకి మార్క్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఫిఫ్త్ కదా, దాని తర్వాత సిక్స్త్కి వచ్చేసి ఇది పెట్టుకోండి. ఓకే, ఏది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ పెట్టుకోండి, సిక్స్త్ పెట్టుకోండి. దాని తర్వాత సెవెంత్ది పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత ఎయిత్ది పెట్టుకోండి. ఇవి చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తే నైన్త్ అండ్ టెన్త్. సో ఇలాగా, సో ఈ ప్యాటర్న్లో వెళ్ళండి. సో ఇలానే నేను 1 వీక్ ఇచ్చాను, 2 వీక్ ఇస్తున్నాను, అన్నీ ఇలానే ఇస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా చూడండి, ప్లాన్ చేసుకోండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. సో మా ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ అకాడమీ నుంచి, మా ఛానల్ నుంచి ఏంటి అంటే మీరు ఎంతో కొంత బెనిఫిట్ అవ్వాలి, ఎంతో కొంత మీకు మార్క్స్ తెచ్చుకోవాలి. దానికోసం మా ఎంతో కొంత మేము ప్రయత్నం చేయాలి మా ఉద్దేశం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ ఫాలో చేయండి. బాయ్.